ఈ ఏడాదికి ఆర్టీసీకి 1000 కోట్ల ఆదాయమే లక్ష్యమని ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాగూర్ అన్నారు. ఆర్టీసీ ఇంధన వారోత్సవాల్లో భాగంగా ఏలూరు ఆర్టీసీ బస్ డిపోను ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో ఎండీ ఠాకూర్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి కార్మికులు అధికారులు సిబ్బంది ప్రసాహం ముఖ్యమన్నారు. అందరికీ అందుబాటులో ఉంటారని ఏ సమస్య వచ్చినా నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఫార్మాట్ చేయడమేనన్నారు. జీతాలు పెరిగాయి, జీతాలు కూడా 1వ తారీఖున వచ్చేలా చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం తన శాఖకు ఖర్చు పెడుతున్న రీచా మనమంతా కష్టపడి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకెళ్లాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. ఈ మధ్యలో కోవిడ్ తో వేరే కారణంతో వి హాడ్ సమ్ సెట్ బ్యాక్ బట్ ఆల్మోస్ట్ నార్మల్సీ కి మేము వచ్చాము. 80% వరకు వచ్చాము ఆపరేషన్స్ కి. నా టార్గెట్ ప్రకారం ఈ నెల ఆఖీర్ వరకు ప్రీ కోవిడ్ సిచ్యువేషన్ లో రావాలి. ఈ మధ్యలో గవర్నమెంట్ పెద్ద డిసిజన్ తీసుకొని కంట్రీలో ఎక్కడ లేని డిసిజన్ తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్కి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక పెద్ద వరం లాగా ఇచ్చారు. వాళ్ళు గవర్నమెంట్లో తీసుకొని వాళ్ళకి అంతకుముందు అర్నింగ్ లేనప్పుడు శాలరీ వస్తుందా లేదా ఒక డౌట్ లాగా ఉంటుంది. ఇప్పుడు సీఎం గారు వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డిసిజన్లో ఆర్టీసీని గవర్నమెంట్ క్రింద తీసుకుంటాము డిసిజన్ తీసుకున్నారు. దాంతో మీ అందరికీ నాకు తెలిసిన వరకు శాలరీ కూడా పెరిగింది, నంబర్ వన్. నంబర్ టూ, శాలరీ మీకు ఫస్ట్కి గ్యారంటీగా వస్తుంది, అదే వచ్చింది. అంతకుముందు మన అర్నింగ్ చూసుకొని ఏదో లోన్ తీసుకొని ఎట్లా అని నడుస్తుంది. సో నౌ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. సో మన బాధ్యత ఏముంటుంది, మనకి ఎవరిని మంచి చూసుకుంటే మేము కూడా రీపే చేయాలి కదా, మేము కూడా దానికి రిటర్న్ చేయాలి కదా. సో మీరు అందరూ మంచిగా చేసి ఎట్లానా ఆదాయం పెంచాలి. మేము ఆ లెవెల్లో అంటే గవర్నమెంట్ మన మీద ఇంత ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఎక్స్ట్రా, అది ఎట్లా రీపే చేయాలి, అది దీంట్లో చేయాలి, ఆ డైరెక్షన్లో పనిచేయాలి. నాకు నమ్మకం ఉంది మీ అందరూ కొద్దిగా ఇంకా 5% ఎక్స్ట్రా పెడితే ఎఫర్ట్ వీ క్యాన్ రీచ్ టు దట్ ప్లేస్. అది నాకు మొన్న చెప్పిన ప్రకారం ఏదో సమ్ ఇయర్కి 1000 crore అదే నెగటివ్. సో అది పెద్దగా ఇష్యూ కాదు. ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి 1000 crore లెవెల్కి రావాలి అంటే ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. వీ క్యాన్ ట్రై ఇన్ 1 ఇయర్ వీ క్యాన్ రీచ్ దట్ లెవెల్ వేర్ ఇట్ షుడ్ కమ్ టు నో ప్రాఫిట్ నో లాస్ లెవెల్. సో మీ అందరి మీద నమ్మకం ఉంది. నేను మీ యాజ్ అ ఏపీఎస్ఆర్టీసీ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పనిచేసి మీ ఏదో ఇబ్బంది ఉంటే ఎక్కడైనా ఏదో ఇవ్వండి ఉంటే నేను మీకోసం అవైలబుల్ ఉన్నాను. నా ఆఫీస్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్ రావచ్చు. అఫ్కోర్స్ మీరు లోకల్ ఆఫీసర్కి చెప్పాలి, బట్ ఎవరు ఆగటానికి లేదు. మీ ఇబ్బంది నాకు చెప్పండి, నేను తప్పకుండా చూసుకుంటాను. గవర్నమెంట్ కూడా మన ఎంప్లాయీస్కి మంచి చూడాలి, అది గవర్నమెంట్ అభిప్రాయం ఉంది. అదే భాగంగా నేను కూడా ఆ యాంగిల్లో చేస్తాను. ఐఎమ్ ఆల్వేజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఎక్కడైనా మీరు రావచ్చు, ఏమి ఇబ్బంది ఉంటే, జెన్యున్ ఇబ్బంది ఉంటే నేను తప్పకుండా అడ్రస్ చేస్తాను, అది నా హామీ. అది ఓకే. సో విత్ యువర్ కోఆపరేషన్